Hi friends, welcome to our channel Jain Kisan. ఈ ప్రశాంతమైన వాతావరణం చూడండి. ఈ వాతావరణం చూపిస్తాకి దగ్గర దగ్గర 60 కిలోమీటర్లు వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి మనకు వీడియో తీద్దామంటే వాతావరణం చాలా చాలా బాగుంది, కానీ విపరీతమైన గాలి వర్షం పడేటట్టు ఉంది ఫ్రెండ్స్. ఈ రైతు చాలా పెద్ద రైతు, తుని అంట. ఈ రైతు గారు చూడండి, వారి చేను ఎంత అందంగా ప్రశాంతంగా పామాయిల్ తోటలో చూడండి ఉంటున్నాడు ఈ రైతు. మొత్తం 55 ఎకరాలంట ఫ్రెండ్స్. అసలు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు, ఈ రోడ్డుకి ఆనుకొని తను ఉండటానికి షెడ్స్ వేసుకున్నాడు. వేసుకొని మొత్తం 55 ఎకరాలు పామాయిల్ అరటి పెంచుకుంటూ వస్తున్నాడు. సొంతంగా తన పొలం కోసం 2 ఎకరాల చెరువు తవ్వుకున్నాడు. చెరువు తవ్వి ఆ నీరు తన మొక్కలకి ఇచ్చుకుంటూ పొలానికి వాడుకుంటూ మరియు తను చేపలు పెంచుకుంటున్నాడు. చూడండి లాంగ్ వ్యూ ఎంత బాగుందో. పామాయిల్ తోటలో ఉన్న నీరు ఎక్కువైతే మళ్ళీ ఒక కెనాల్లో రావటానికి డ్రైనేజీలా కట్టారు. చూడండి చాలా సరదాగా చేసుకుంటారు ఫ్రెండ్ అయిన వ్యవసాయం. తుని రైతు అంట ఆయన పేరు. చూడండి చుట్టుపక్కలంతా 55 ఎకరాలు ఒకే బిట్. చూడండి వ్యూ చూడండి, అసలు మాటలతో చెప్పలేని మీది వర్ణాన్నిద్దాం. అసలు చూడండి అసలు అందం చూడండి. చెరువుకే 5-6 లక్షలు అయ్యిందండి కాబట్టి వాతావరణం బాగాలేదు. ఇంకాసేపు ఉందను కాకపోతే అరటి తోట చూడండి. ఇటువైపు పామాయిల్ వేశారు, ఈ మొత్తం అరటి వేశారు. తర్వాత రైతు గారే, రైతు తన పొలానికి సొంతంగా రోడ్డు వేసుకున్నారు. ఈ రోడ్డు తన పొలం చుట్టూ ఉంటుందండి. చూడండి లాంగ్ వ్యూ. హైట్ వ్యూ
కాఫీని చూపిస్తున్నాను. చూడండి వాతావరణం అంతా మారిపోయింది. డ్రోన్ ఉంటే ఎగరేసి చూపిద్దాను, డ్రోన్ లేదు ఫ్రెండ్, తీసుకున్నాం. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. కిసాన్ ఏమండి ఈ రైతు స్తంభాలు చూడండి ఎలా వేశారో, కింద సిమెంట్ తో చేసి రాయిని నిల్చోబెట్టారు, ప్లస్ ఇవ్వండి మెస్. 55 ఎకరాల చేను మొత్తం ఇలాగే ఉంటుంది. ఇది చూసిన చేను చుట్టూ ఇలాగే వేయించాడు. తర్వాత మామిడి లేపి అరటి తన ఫ్రెండ్స్ పక్కన అన్ని చోట్ల తిప్పేశాడు. ఎక్కడ చూసినా టైప్లో ఫెన్సింగ్ కంచె వేయించాడు. 55 ఎకరాలు కూడా డైరెక్ట్ ఫెన్సింగ్ మెస్ పలక మెస్ వేశాడు. గేట్ పెట్టుకున్నాడు, దాచి ఏదైనా ట్రాక్టర్లు అన్ని ఆయన సొంతమైనట, రోజు రెంట్కి తీసుకోరాట, ఎదురు కొనేస్తాడట. గేట్ మెయిన్ గేట్ అండి. రెంట్ ఎంత అండి అంటే, లేదండి మేము ఓన్ ఏదైనా ఓన్ కొంటానండి నేను అన్నాడు. మాట్లాడమంటే సిగ్గేస్తుందండి, మాట్లాడలేనన్నా. నేనే మీకు చెప్తున్నాను, వాళ్ళతో వెళ్ళి కలిసి మాట్లాడి వచ్చాను. ఈ వాతావరణం ఇప్పుడే కొద్దిగా మబ్బులు తేలి వెళ్తురు వచ్చింది. సరే చూపిద్దాం, అందమైన ప్రశాంతమైన ఏకాంతమైనటువంటి ప్రాంతం చాలా అందంగా ఉంది. అనిచేయడం మనసుకు ఎంతో ఆకట్టుకుంది, నాకైతే ఇష్టపడి దూరం వచ్చింది. చేసుకొని చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మనతోటి వాళ్ళకి జైన్ కిసాన్ తరఫున చెప్పండి, మీ జైన్ కిసాన్.